हाय अंडी, वेलकम टू वक्रतुंडा किचन। मन रेसीपी चल्ल मिरपकायलु। ई चल्ल मिरपकायलु ओकसारि इला सम्मर लो प्रिपेर चेसुकोनि पेट्टुकुन्नारंटे वीटिनि संवत्सरं पाटु निल्व चेसुकोवच्चु। ई चल्ल मिरपकायलु सांबार लोनैना पप्पुलोनैना सैड डिश गा चाला टेस्टीगा उंटायंडि। वीटिनि प्रिपेर चेसुकोवडं कूडा चाला सिंपल। मरि वीटि कोसं नेनु इला ओक केजी पच्चि मिरपकायलु तीसुकुन्नानु। पच्चि मिरपकायल स्किन मरी पल्चगा काकुंडा कोंचें मंदंगा उंडेटिवि तीसुकोवालि। వీటిని శుభ్రంగా కడిగి ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలండి। చాక్తోనైనా కత్తితోనైనా మీకు ఎలా వీలైతే అలా కట్ చేసుకోవచ్చు। ఇలా కట్ చేసుకుంటే ఇలా మనం ఊరేసినప్పుడు ఇందులో ఉన్న గింజలన్నీ పడిపోయి కారంగా ఉండకుండా బాగుంటాయి మిరపకాయలు। తొడిమలు మాత్రం అసలు తీసేయొద్దు। ఇలాగే అన్ని పచ్చి మిరపకాయల్ని కట్ చేసుకోవాలి। ఇప్పుడు మిరపకాయలు ఊరేయడానికి ఇలా వెడల్పుగా ఉన్న స్టీల్ గిన్నె తీసుకోండి। స్టీల్ గిన్నె అయినా పర్వాలేదు, ప్లాస్టిక్ దైనా పర్వాలేదండి। అల్యూమినియం మాత్రం అసలు తీసుకోవద్దు। ఇందులో 1 లీటర్ పుల్లటి పెరుగు వేసుకోవాలి, 1/2 లీటర్ నీళ్లు వేసుకొని 1/2 కేజీ రాళ్ళ ఉప్పు వేసుకోవాలి। కేజీ మిరపకాయలు 1 లీటర్ పెరుగు 1/2 కేజీ ఉప్పు పర్ఫెక్ట్ గా సరిపోతుందండి। ఇందులో 1/2 స్పూన్ పసుపు, చిటికెడంత ఇంగువ వేసుకోవాలి। ఇంగువ ఫ్లేవర్ చల్ల మిరపకాయల్లో చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా వేసుకోండి। ఉప్పు కరగడం కోసం ఇలా మూత పెట్టుకొని 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి। 5 నిమిషాల తర్వాత ఉప్పు కరిగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకునే మిరపకాయలు ఇందులో వేసుకోవాలి। ఈ రాళ్ళ ఉప్పు వేస్తేనే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి మిరపకాయలు, అందుకని రాళ్ళ ఉప్పే యూజ్ చేయాలి నిల్వ ఉండే వాటిలో। ఇప్పుడు ఈ మిరపకాయల పైకి ఇలా చల్ల వచ్చేలా ఉండాలి, అలా అయితేనే మిరపకాయలు ఊరి పుల్ల పుల్లగా బాగుంటాయి। వీటిని దాదాపుగా 3 రోజులు ఊరనివ్వాలండి। ఇలా మధ్య మధ్యలో రోజు కలుపుతూ ఉండాలి। 3వ రోజు ఇవి మెత్తగా ఇలా కలర్ మారినట్టుగా అవుతాయి చూడండి। ఇలా మెత్తగా కావాలి మిరపకాయలు। ఇలా అయిన తర్వాత వీటిని ఒక కవర్ పై చల్ల ఏమీ లేకుండా వడగట్టినట్టుగా మిరపకాయలు ఎండబెట్టుకోవాలి। మిరపకాయలు కారం ఎక్కువగా ఉన్నట్టయితే మళ్ళీ ఒక రోజు ఎండిన తర్వాత వీటిని చల్లలో వేసుకోవాలండి। మళ్ళీ ఒక రోజు ఊరిన తర్వాత ఇలా పల్చగా ఎండబెట్టుకొని గలగలమని సౌండ్ వచ్చేంత వరకు మిరపకాయలు ఎండనివ్వాలి। అలా అయితేనే ఇవి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి। ఈ మిరపకాయలు కొంచెం ఇలా పల్చపల్చగా అనుకొని ఎండబెట్టుకున్నారంటే త్వరగా ఎండుతాయండి। ఇవి దాదాపుగా 3-4 రోజులు గలగలమని సౌండ్ వచ్చేంత వరకు ఎండనివ్వాలి। ఈ విధంగా ఉంటాయండి ఎండిన తర్వాత। ఇలా సమ్మర్లో ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నారంటే సంవత్సరం పాటు ఎప్పుడంటే అప్పుడు చల్ల మిరపకాయల్ని వేయించుకొని మీకు ఇష్టమైనట్టుగా పప్పులోనైనా సాంబార్లోనైనా సైడ్ డిష్గా తినేయొచ్చండి। మరి అందరికీ ఇష్టమైన చల్ల మిరపకాయల రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి। మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చాయో మా కామెంట్స్లో పెట్టండి। ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి మా వీడియోని షేర్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।